బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఏ సైనికుడైనా సరే మరి వెనకం చేసి పారిపోవడానికి చూస్తాడా? యుద్ధం జరుగుతున్నప్పుడు మరి మా దేశానికి మా దేశానికి మాకు మాదా అనే ఉద్దేశంతో చేస్తారు. అదేవిధంగా వాళ్ళ ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ యుద్ధం చేస్తారు కరోనా మీద. వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి వాళ్ళని వచ్చి సృష్టిస్తూ వాళ్ళు వచ్చి రోజుకో మాట మాట్లాడుతున్నాడు చంద్రబాబు. ఒక రాజకీయంగా భరించిన నాయకుడు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం అవ్వట్లే. అది ఆలోచన ఉంటే ఎందుకని చూసాం మనం, తుఫాన్లు వచ్చినప్పుడు లేకపోతే భూకంపాలు జరిగినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏ రకంగా పనిచేశారో. నడుములవుతున్న నీళ్ళలోనూ మునిగిపోతున్నప్పుడు కూడా వెళ్ళి చేసిన సందర్భాలు, ఉద్యోగం చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వెనుకపోయి వెనుక చూసి ఎన్నిచూమిటి పారిపోయిన పరిస్థితులు ఎప్పుడు లేవు. ఇవాళ కూడా అదేవిధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇవాళ వాళ్ళు విభజన సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు మరి చంద్రబాబు. ఎందుకది ఈ కడుపు మంట నీకు? ఇవాళ దీనివల్ల ఏమి నలుగుతుందో పొరగదే. ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో పౌరులు, ఈ దేశ పౌరులు, ఈ రాష్ట్ర పౌరులు, ఈ దేశ పౌరులు. నా తమ్ముడికి వస్తే, నా అమ్మ నా తల్లికి వస్తే, నా తండ్రికి వస్తే, నా బిడ్డకు వస్తే ఏ రకంగా మనం ఉంటామో అదే రకంగా ఇవాళ ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ ముందున్నారు. ఇవాళ డాక్టర్లు అందరూ కూడా ముందున్నారు. పోలీసు అంతా కూడా, వ్యవస్థ అంతా కూడా ముందుండి ఇవాళ రాష్ట్రంలో ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ చేస్తున్నారు. ఒక్క చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వంత పడిన కొన్ని మీడియా తప్ప ఏకోణంగా ఒకే మాటతో అందరూ కూడా ఇవాళ కార్యక్రమాలు చేస్తాం నిజంగా చెప్తున్నాయి. మరి ఇవాళ పరిస్థితి మీద వాస్తవంగా మాట్లాడుకోవచ్చు. నిన్న రోజు విధానంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, తెల్లవారుజాము 3:30 జరిగింది. నిజంగా ఆ నిద్ర మధ్యలో, ఆ నిద్రలో నుంచి ఎవరో ఏమిటో నిజంగా తెలియని పరిస్థితులు, కానీ వెంటనే అప్రమత్తమైంది అంతరంగం, జిల్లా అంతరంగం అంతా కూడా. కింద స్థాయి ఉద్యోగస్తుల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు, అలాగే ప్రతాపరెడ్డి వరకు అందరూ అప్రమత్తం అయ్యారు. ఒక్క ప్రాణం అంటే ఒక ప్రాణం కూడా రాష్ట్రం లేకుండా, ఆక్సిజన్ లేకుండా వాళ్ళు కాపాడడానికి ప్రయత్నాలు చేశారు. అప్పటికప్పుడు ఇంకో 10 మంది పేషెంట్లు వచ్చి ఓ 2 హాస్పిటల్కి వచ్చి చేర్చారు. ఇంకా మిగతా పేషెంట్లకు వచ్చి అక్కడే అంబులెన్స్ పెట్టి మరి ఇండిపెండెంట్గా సిలిండర్లు తీసుకొచ్చి వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చి 20 మంది ప్రాణాలని కాపాడారు. అది ఇవాళ అది కమిట్మెంట్ అంటే, ఆ స్పిరిట్ అంటే, ఆ కార్యక్రమం చేశారు. దానికొచ్చి ఎప్రిషియేట్ చేసి ఉద్యోగస్తుల్ని, డాక్టర్ల్ని, అక్కడ యంత్రాంగాన్ని అభినందించి ఇదే స్పీడ్తో ఈ రాష్ట్రంలో చేయాలని చెప్పడానికి పోయి ఈ ప్రభుత్వం చేతెత్తిసింది. ఏం చేస్తుంది నాకు అర్థం అవ్వట్లేదు. ఇవాళ దేశ యావత్తు ఆలోచన చేస్తాను, విదేశాల నుంచి వచ్చి ఇవాళ ఆక్సిజన్ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. ఇవాళ చేసుకోవట్లేదా? మనకున్న అవకాశాలన్నింటినీ, ఈ రాష్ట్రంలో ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగిస్తున్నాం. ఎక్కడెక్కడ షట్ డౌన్ అయిపోయిన పరిశ్రమలు ఉన్నాయో ఆక్సిజన్ మనం ఉత్పాదన చేయవచ్చో వాటినన్నింటినీ మళ్ళీ నిన్న మొన్న తెరిపించారు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి. అటు అనంతపూర్లో కానీ, అటు గుంటూరులో కానీ, అటు విశాఖపట్నంలో కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశ్రమలు అన్నింటితోనే సమన్వయం చేసుకుంటూ ఏదైతే అత్యవసరమైన ఫార్మా ఇండస్ట్రీ తప్ప మిగతా పరిశ్రమలు ఏమిటో అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి మీ తాలూకు ఉత్పాదక తగ్గించుకోండి. ఇది ప్రాణాలతో సంబంధించిన అంశం కాబట్టి దయచేసి దీనికి ఇవ్వండి అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు అర్థించారు. రెమ్డెసివిర్ గురించి మా ఫార్మా కంపెనీ పెద్దలతోని మాట్లాడారు. ఎడ్రాడకి పెద్దలతోని, అలాగే అందరితోని మాట్లాడారు. ఇది వాస్తవం కాదా? 3 రోజుల క్రింద మన స్టీల్ ప్లాంట్లో ఎప్పుడో కట్టి 2
రెండు ఉన్నాయి, ఇది ఆక్సిజన్ ఇంపో ఆక్సిజన్ మరి ఉత్పాదన చేసే రెండు ప్లాంట్లు వచ్చి మరి షట్ డౌన్ అయ్యి ఉన్నాయండి, ఇంకా అది ఉత్పాదన ప్రారంభించడం అంటే అది ముఖ్యమైన దృష్టికి వస్తే దాని మీద రెండు మూడు రోజుల నుంచి దాని గురించి ఒకటే ఆలోచన చేస్తూ అటు మినిస్ట్రీతో మాట్లాడుతూ వారితో మాట్లాడుతూ ఎంబెడర్తో మాట్లాడుతూ ఇవాళ ఆ కార్యక్రమాన్ని చేస్తాను. దీనికోసం ఇప్పుడు ఎవరి గురించో ఎవరి మెప్పు కోసం ఎవరు దీనికోసం కాదు, ప్రజలు మాకు బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యతని గుర్తెరిగి మరి దానికి 100% దాన్ని చేయాలన్న ఆలోచనతోనే ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. కానీ అది లేదే ఆయనకి ఎందుకు మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు, ఇవాళ చూశాను ఇవాళ ఏ రకంగా మాట్లాడుతున్నాడు. ప్రభుత్వాలు వచ్చి చేతెత్తేసింది, నువ్వు చేతెత్తిస్తావు, నువ్వు చేతెట్టావు. ఇవాళ ఏం పాత్ర పోషిస్తున్నాను మేము, ఇంతమంది ఎంత 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 ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఉద్యోగస్తులు అందరూ కూడా ఎంత చేస్తుంటే శవాల మీద వచ్చి ఏరుకున్నట్టుగా రామద్దుల్లాగా తయారైంది ఇవాళ అధికారం ఇవాళ ప్రతిపక్ష పార్టీ. ఇవాళ కమిట్మెంట్ లేకుండా మరి వాళ్ళ సంస్కృతి లేకుండా ఇవాళ మాటలు మాట్లాడుతున్న మాటలు సరే, ఎదురుంటే సలహేయమండి, ఎదురుంటే సూచనమండి, తప్పు కాదు సూచన, మంచి సూచన అయితే తప్పకుండా దాన్ని పరిశీలించడానికి అవకాశం ఉంటాయి. కానీ మీరు ఇస్తున్న సూచనలు కానీ సలహాలు కానీ ఏ రకంగా ఉన్నాయి? ఒకటైనా సరే పనికొచ్చే సూచన కానీ సలహా కానీ మీరు ఇస్తున్నారా? లేదు. ఇలా కార్యక్రమం కాదే కారణ, ఒక విసుగు పురుగులాగా ఉండి ఒక మనిషి ప్రాణాన్ని వచ్చి బలి తీసుకునే పరిస్థితుల్లో వచ్చి ఇవాళ ఉంది. అలాంటి విసుగు పురుగు మీద మనం పోరాడుతున్నాం ఇవాళ, ప్రాణాలు ఉండి పోరాడుతున్నాం ఇవాళ. ముఖ్యంగా ఇవాళ వైద్య ఆరోగ్యం సంబంధించిన వ్యవస్థ అయితే ఇవాళ ఎంతో వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ఇవాళ మీరు మాట్లాడుతుంటే ఈ ధర్మం ఇది ఆలోచన చేయండి. అసలు మీడియా నేను ప్రశ్నిస్తున్నాను ఒక మాటని, ఏదైనా వద్ద వస్తే తుఫాన్ వస్తే లేదా ఏదైనా భూకంపం వస్తే అమ్మమ్మ అనుకుని మీరు వచ్చి డొనేషన్లు ఇవ్వాలి, వారికి వచ్చి కావాలి అనుకుని మీరు స్టార్ట్ అయ్యేవారు కదా పూర్వం. మరి కరోనా ఇంత పెద్ద ఎత్తున వచ్చినప్పుడు మీ డొనేషన్లు చందాలు వసూలు చేయక్కర్లేదు, ఎవరు అడగలే మిమ్మల్ని, అది అవసరం లే మాకు. కానీ మీ తాలూకా సపోర్టు, మీ తాలూకా స్థైర్యాన్ని ఎక్కడైనా ఒక డాక్టర్ కానీ ఎక్కడైనా ఒక పెద్ద యంత్రాంగం కానీ ఎక్కడైనా ఒక కార్యక్రమం చేసి ప్రాణాలను రక్షిస్తే దాని గురించి మీరు ఎక్కడైనా మంచి మాటలు అలా చెప్పారా? ఇవాళ ఉదయం తెల్లవారు 3 గంటల నుంచి ఇవాళ విజయనగరంలో అందరూ కూడా డాక్టర్లు ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా కష్టపడి ఆ ప్రాణాలు రక్షిస్తే ఒక మంచి మాటను మీరు చెప్పారా? చెప్పండి. ఒకవేళ చూస్తే ఎంత మిగతా వాళ్ళకి దాని స్ఫూర్తి వస్తుంది? అది పోయి ప్రభుత్వం చేతులు ఎత్తిసింది, ఎవరు లేరు, ఏంటిది ఈ మాటలు? ఈ ధర్మం అనేది ఎందుకు అడుగుతున్నాను నేను? భద్రగా మిమ్మల్ని మీ సోదరులందరూ ప్రజలు ఆలోచన చేయండి. వీళ్ళు వచ్చి అకౌంట్లో వచ్చి ఓ చందాల బస్సులు చేసి పువ్వులు చేసి అది దానికి రీఆపరేషన్ చేస్తాం దీనికి చేస్తాం ఇవ్వండి అనుకుని పరిగెట్టిన ఈ మీడియా సంస్థ అన్నీ కూడా మరి వాళ్ళు ఎందుకు ఈ రకంగా తయారయ్యాయి రాష్ట్రంలో? ఎందుకు ఆ స్థైర్యాన్ని ధైర్యాన్ని ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలకి ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? కారణం ఏంటి? చెప్పండి.
మాకే మీదలే మీ మీ ఒక లోపల చెప్పండి, మేము చేస్తున్నాం. మీ ప్రభుత్వ అంతా కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతంగా మీ కార్యక్రమాలకి మేము చేస్తున్నాం. మాతో పాటు మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వాళ్ళు చేస్తున్నారు, సమన్వయం చేసుకుంటూ చేస్తున్నాం ప్రతిరోజు. ఇది నువ్వు సలహా ఇరవై ఓ మంది సలహాకి వచ్చి చంద్రరాజ్ ఏమనంటే నేను చంద్రరాజ్ పరీక్ష వద్దంటున్నాను, ఇంటర్మీడియట్ పరీక్ష వద్దాను, మొండిగా వెళ్తున్నారు అని భాష ఏ భాష మాట్లాడుతున్నా మోర్ఖత్వం అది ఇది అని ఒక ప్రజాప్రతినిధి ప్రజలతో ఎన్నుకబడిన ముఖ్యమంత్రిని ఏ విధంగా దూషిస్తున్నాడో ప్రజలతో చిత్రించబడిన